करोना वायरस अन्नी व्यवस्थलनु कुदिपेसिंदे लाक्डौन आर्थिक कष्टालनु तीसुकोच्चिंदे अंदरू खर्चुलु तग्गिंची पोदुपु मंत्रानी पाटिस्तुन्नारु अनाथ आश्रमाल स्थितिगतुलैते मरी दारुणंगा उन्नायि केवलं दातल सहायंतो नडिचे अनाथ आश्रमालु विरालालु तग्गिपोयि तीव्र इब्बंदुलु एदुर्कोंटुन्नायि నిర్వహణ కష్టమై అనాథలను పోషించలేక సహాయం చేయాలంటూ దాతలను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి ఆశ్రమాలు కరోనా విజృంభణ లాక్డౌన్ ఎఫెక్ట్ దానాలు విరాళాలపై ఎక్కువ ప్రభావం చూపింది చాలా మంది ఆదాయం లేక విరాళాల విషయంలో కోతలు విధించుకున్నారు కరోనా రాకముందు అనేక మంది అనాథాశ్రమాలకు విరాళాలు భారీగా ఇచ్చేవారు దాతలు ముందుకు వచ్చి వాళ్ళ స్పెషల్ డేట్ పుట్టినరోజు పెళ్లి రోజు అంటూ జరుపుకునేవారు కానీ ఈ మహమ్మారి కారణంగా ఆశ్రమాల్లో వేడుకలు జరుపుకోవడం విరాళాలు ఇవ్వడం చాలా వరకు తగ్గిపోయింది ఆదాయం లేక కుటుంబాలను నెట్టుకరవడమే గగనంగా మారడంతో అనాథాశ్రమాలకు దానాలు చేసేవారు కరువయ్యారు హైదరాబాద్లోని అనాథ విద్యార్థి గృహం వాత్సల్యం స్ఫూర్తి ఆరాధన వంటి 200లకు పైగా ఆశ్రమాలు అనాథ పిల్లల సంరక్షణ కోసం పనిచేస్తున్నాయి ఇవన్నీ కేవలం దాతల విరాళాల మీదే ఆధారపడి పనిచేస్తున్నాయి లాక్డౌన్కు ముందు ఆశ్రమాల్లో పిల్లల చదువును భరించేందుకు ప్రైవేట్ పాఠశాలలు దాతలు ముందుకొచ్చేవారు ఇప్పుడు స్కూళ్లు కూడా నిర్వహణ ఖర్చు భరించలేక అనాథ పిల్లలకు ఆన్లైన్ చదువులు అందించేందుకు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఆశ్రమాల నిర్వహణ భారాన్ని ప్రభుత్వమే మోయాలని నిర్వాహకులు కోరుతున్నారు గత 15 నెలల నుంచి ఈ లాక్డౌన్ కరోనా సమస్యల వల్ల మరి విద్యార్థులకు చాలా కష్టాలు వస్తా ఉన్నాయి దాతలు ఎవరు ముందుకు రావడం లేదు ప్రభుత్వం కూడా మరి ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది ఫిలాంథ్రోపిస్ట్ కానీ కొందరు ఇండస్ట్రియలిస్ట్ కానీ లేకపోతే రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఇచ్చే 2500 దాతలు వాళ్ళు మంచి మనసుతో గత 30 సంవత్సరాలు ఇస్తూ ఉన్నారు వాళ్ళు అలాగే విధంగానే ఆన్లైన్లో కంటిన్యూ చేస్తే ప్రతిరోజు ఏ విధంగా సౌకర్యం కల్పిస్తూ ఉన్నామో అలాగే కల్పించడానికి అవకాశం ఉంటుంది నార్మల్ డేస్లో అనాథాశ్రమాల నిర్వహణ కష్టమని పాండమిక్ టైంలో తమ పోషణ వైద్య ఖర్చులు పెరిగిపోయాయని అంటున్నారు పిల్లలు ఇక మాకు ఫండ్స్ యాక్చువల్గా నియర్లీ 3 లాక్స్ వరకు వస్తాయి 3 లాక్స్ వరకు వచ్చేటి బట్ ఈ లాక్డౌన్ వల్ల మేము డోనర్స్కి మా వాళ్ళేమైనా ఇబ్బంది అవుతుందని వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం కూడా ఆపేశాం కాల్ చేసి వాట్సాప్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్లో పేమెంట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాం ఫుడ్ మెయింటెనెన్స్ అవన్నీ కొంచెం పెరిగాయి లాక్డౌన్ వల్ల మాకు అమౌంట్ రావట్లేదు మేము దాతల నుంచి ఒకటే కోరుకుంటాం మీ నుంచి ఏదో ఒకటి సాయం చేయాలని మేము చాలా కోరుకుంటాం ఈ లాక్డౌన్ సమయంలో మాకు నేనే కాక ఇక్కడ ఉన్న 100 మంది పిల్లలకి చదువుతో పాటు మిగతా సౌకర్యాలు లభించడం లేదు మా కోసం ఏమైనా డోనర్స్ ఇలా వచ్చి మా ఫుడ్ అండ్ అదర్ ఫెసిలిటీస్ చూడగలరని మేము కోరుతున్నాం ప్రభుత్వాలు పట్టించుకుంటే తప్ప తమకు ఆసరా దొరకదని ఆశ్రమాలు నిలబడలేవని అంటున్నారు పిల్లలు ఆర్థిక ఆసరా అందించాలని సర్కారును వేడుకుంటున్నారు నిర్వాహకులు